So, hi Nim, I'm Govinda Reddy. I'm CEO at Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So, today's topic was sir, question question 23 on MBBS abroad 2021. So, today's question was sir, first year in India, like my TV ladies, chala mandi adugutunna question sir, sir, 1 year Hyderabad, Pune, lekapothe Chennai, 1 year MBBS ikkada, remaining 4 years వచ్చేసరికి 3 years వచ్చేసరికి 4 or 4 years తరే ఫిలిపీన్స్ జరుగుతుంది ఆ డిగ్రీ వ్యాలిడా కాదని అడుగుతున్నారండి ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ అంటే 1 year ఇన్ ఇండియా అంటే 1 year ఇన్ పూణే కానీ హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నై కానీ వీటిలో ఇక్కడ చదువుకోండి తర్వాత తర్వాత అక్కడికి వెళ్ళేసి ఎంబీబీఎస్ చదవమంటున్నారు ఇక్కడ 1 year అక్కడ 1 year ఈ డిగ్రీ వ్యాలిడా కాదని అడుగుతున్నారు క్వశ్చన్ నెంబర్ వన్ అండ్ హౌ టు పే ద యూనివర్సిటీ ఫీజెస్ సో యూనివర్సిటీ ఫీజెస్ ఏ విధంగా పే చేయాలి అబ్రాడ్ ఎంబీబీఎస్ సంబంధించి ఎస్పెషల్లీ ఓకే తర్వాత ఒకసారి జార్జియా సో జార్జియా జార్జియా గురించి కూడా అడుగుతున్నారు జార్జియా గురించి కూడా చెప్తాను సో వై ఎంబీబీఎస్ రష్యా సో రష్యా ఏంటి సార్ ఎందుకు చదవాలి అని అడుగుతున్నారు సార్ రష్యా వై వై రష్యా అని అడుగుతున్నారు చాలా మంది సో రష్యా ఎందుకు వెళ్ళాలి మా కజికిస్తాన్ లో 5 years ఉంది కిర్గిస్తాన్ లో 5 years ఉంది జార్జియాలో అంటే వాట్ ఎవర్ వగైరా వగైరా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బట్ వై ఎంబీబీఎస్ రష్యా అని అడుగుతున్నారు సో ఈ 4 questions టుడేస్ క్వశ్చన్స్ అనమాట సో 4 questions ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ రైట్ నౌ ఓకే సో ఓకే సో టుడేస్ గోయింగ్ టు ఈ టాపిక్ లో కలవే ముందు బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ సో ఎవరైనా అడ్మిషన్స్ ఇన్ రష్యా టాప్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ ఆల్రెడీ ఫారెస్ట్ ఇస్ క్లోజ్డ్ అండ్ పిరాగో రష్యన్ నేషనల్ రిసర్చ్ మెడికల్ క్లోజ్ అండ్ కజన్ ఫెడరల్ ఇస్ క్లోజ్ సో రైట్ నౌ ఇస్ అండర్ బడ్జెట్ ఆఫ్ 25 lakhs వన్ అండ్ ఓన్లీ ద యూనివర్సిటీ క్రీమియా ఫెడరల్ మెడికల్ రైట్ నౌ స్టిల్ సమ్ అడ్మిషన్స్ ఆర్ రైట్ నౌ అవైలబుల్ సో ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకో చేసి పెట్టుకోండి దట్ ఈస్ అ నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీ ఎవరైనా మీకు ఎవరైనా రాంగ్ చెప్తా యూనివర్సిటీ గురించి 100% అవుతుంది దట్ ఈస్ అ నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీ జస్ట్ మీరు కావాలి అంటే ఆ లింక్ షేర్ చేస్తారు మీరు వికీపీడియా ఓపెన్ చేయండి సో క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ సైన్స్ బయో ఆయన పేరు ఎఫ్తో అంటారు ఆయన మామూలుగా యూనివర్సిటీలో పిలిచే పేరు ఎఫ్తో సో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి 2021 ఎవరికైనా బయోకెమిస్ట్రీ ఇమ్యునల్ బయాలజీ ఆర్ ఈ COVID-19 అగ్రెస్ సంబంధించి ఈ యొక్క బయాలజీ సంబంధించి ఎవరికి నోబెల్ ప్రైజ్ 2021 మార్చిలో ఎవరికి వచ్చిందో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి తెలుస్తుంది క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ ఎఫ్తో ఆయన బయాలజీ ప్రొఫెసర్ అనమాట హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ అ రీసెర్చర్ అండ్ ఈజ్ అ సైంటిస్ట్ ఓకే సార్ గూగుల్లో సెర్చ్ చేయండి మీకు అండ్ దట్ టు క్రీమియా ఫెడరల్ మెడికల్ వన్ ఆఫ్ ద బెస్ట్ పబ్లిక్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ 100 years ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీ అండ్ COVID-19 అగ్రెస్ చూస్తుంది వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ యూ కెన్ పే డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ సో అండ్ దట్ టు హాస్టల్ అకామిడేషన్స్ కూడా వెరీ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ వెరీ ఫీస్ఫుల్ వెరీ వెరీ ఫీస్ఫుల్ ఇస్ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఆ యూనివర్సిటీ సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ పర్సనల్గా విజిట్ చేసిన వీడియోస్ మన పిల్లల ఇంటర్వ్యూస్ ఆల్రెడీ చదువుతున్న ఇంటర్వ్యూస్ ఉన్నాయి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఐ విల్ గివ్ ద నెంబర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ యూ కెన్ కాల్ డైరెక్ట్ ఆన్ ఆల్ మై స్టూడెంట్స్ ఆర్ లేడీస్ ఆర్ జెంట్స్ వాట్ ఎవర్ యూ వాంట్ సో ఐ విల్ గివ్ ద నెంబర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ యూ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్లీ వాట్ ఇస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా మంది చెప్తున్నారు బ్లాక్ లిస్ట్ పెట్టినారు యుద్ధాలు జరుగుతున్నది ఇది అంటారు 100% అబద్ధం 100% 200% దట్ ఇస్ అబద్ధం ఓకే కావాలంటే మీకు నెంబర్స్ ఇస్తాను మాట్లాడండి డైరెక్ట్ లైవ్ కాల్ చేసి మాట్లాడండి ఎంతోమంది ఉన్నారు మనం దాదాపుగా తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు మన వాళ్ళు తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే అర్థం చేసుకోండి ఎంతమంది మన తెలుగు వాళ్ళు ఉన్నారనేది ఓకే సో కాబట్టి మీరు దాని గురించి దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ అనమాట ఎక్సలెంట్ మెడికల్ యూనివర్సిటీ బడ్జెట్ అండర్ 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ సో రూపీస్లోనే మన ఫిలిపీన్స్ మాదిరి ఏంటంటే ఇక ఫీజు వచ్చేసరికి రూపీస్లో చెప్తారు అక్కడికి వెళ్ళేసరికి కన్వర్షన్ వచ్చేసరికి 2 rupees 3 rupees 1 rupee అంటే మన అలా కాదు రూబుల్స్ రూపీస్ ఆల్మోస్ట్ ఈక్వల్ 1 paisa 2 paisa బట్ అలా ఫిలిపీన్స్లో మీరు చెప్తే పెసోస్ వేరుగా ఉంటుంది రూపీస్ వేరు 60 lakhs అనుకోండి పెసోస్ అంటే అయ్యేసరికి 20 lakhs 22 lakhs అవుతుంది అది రూపీస్లో కాదు అది మీరు పెసోస్లో కన్వర్షన్ చేసుకోవాలి సో కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి అది కూడా బిఎస్ కోర్స్ తీసేస్తారు ఓన్లీ ఎంబీబీఎస్ చెప్తారు 3 years మాత్రం అంటారు కోర్సు చాలా జాగ్రత్త ఎస్పెషల్లీ ఫిలిపీన్స్ కిర్గిస్తాన్ జార్జియా వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే నేను చెప్పేది ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి మీకు రూల్స్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ క్లియర్గా ఉంటాయి డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ చేసుకోవచ్చు మీకు అగ్రిమెంట్స్ వస్తాయి నేను అగ్రిమెంట్ ఇస్తాను యూనివర్సిటీ అగ్రిమెంట్ ఇస్తారు పేమెంట్స్ వెరీ క్లియర్గా ఉంటాయి ప్రాసెస్ వెరీ క్లియర్గా ఉంటుంది ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ పక్కాగా ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మనం ఒక డైరెక్ట్ యూనివర్సిటీతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇమీడియట్ రిప్లైస్ ఉంటాయి ఇట్స్ అ వెరీ సింపుల్ అండ్ స్మూత్ ప్రాసెస్ ఉంటుంది వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ వెరీ సెక్యూర్డ్ ప్రాసెస్ ఉంటుంది సో దట్స్ వై రీజన్ వీఆర్ ప్రమోటింగ్ రష్యా రష్యా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ సో చాలా మంది చెప్తారు రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి అంటారు సో సార్ మీరు ఫిలిపీన్స్లో ఫిలిపిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి జార్జియాలో జార్జియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కిర్గిస్తాన్లో కిర్గిస్తాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఏ కంట్రీగా ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి లేకపోతే ఆ డిగ్రీ ఆ కంట్రీలో ఇన్వాలిడ్ దట్స్ ఇట్ ఎవరైనా కాదని చెప్తే సార్ నా కాంటాక్ట్ అవ్వండి నేను చెప్తాను దట్ ఈస్ ఏ కంట్రీ మీరు ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాలి జార్జియాలో జార్జియన్ లాంగ్వేజ్ ఫిలిపీన్స్లో ఏ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ మనం ఎంబీబీఎస్ ఏ కంట్రీస్ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లేవు యుఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఉన్నాయి బట్
వీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంబీబీఎస్ ఆ ఫైవ్ కంట్రీస్లో. వెళ్ళాలన్నా 3 to 5 crores వస్తుంది. మీరు ఫిలిపీన్స్ వెళ్ళినా, కిర్గిస్తాన్ వెళ్ళినా, కజకిస్తాన్ వెళ్ళినా, జార్జియా వెళ్ళినా, యుక్రెయిన్ వెళ్ళినా, ఏ కంట్రీ రష్యా వెళ్ళినా, బేసిక్ కమ్యూనికేషన్ కోసం డే టు డే మీట్ అవ్వడానికి కమ్యూనికేషన్ ఖచ్చితంగా లాంగ్వేజ్ మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వచ్చిందంటే మన తెలుగు వాళ్ళకి, మన ఏపీ నుంచి, హైదరాబాద్, తెలంగాణ నుంచి, మనం చెన్నై, ఇప్పుడు చెన్నైలోనో లేకపోతే ఢిల్లీలోనో వెళ్తే, సో ఢిల్లీ వెళ్తే మనము కంపల్సరీగా పేషెంట్స్ అంతా ఇంగ్లీష్ మాట్లాడతారు, లేదా తెలుగు మాట్లాడతారు, మాట్లాడారు కదా, లేదా తమిళనాడుకి వెళ్ళి తమిళ్లో అందరూ మన తెలుగు వాళ్ళు ఉంటారా, లేదా అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారా, హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ తమిళ్ ఉంటుంది. అలానే ప్రతి కంట్రీ సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, ఎక్సెప్ట్ 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 కంట్రీస్ కాకుండా రిమైనింగ్ మదర్ టంగ్ వేరు, మాట్లాడడం వేరు. సో మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము, మన ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, మన హాస్పిటల్కి వెళ్తే మన తెలుగులో లోకల్ లాంగ్వేజ్ మదర్ టంగ్లో మాట్లాడతాం, ఇంగ్లీష్లో మాట్లాడతామా? మదర్ టంగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, స్పీకింగ్ ఈజ్, మనకి ఇప్పుడు ఆ వే ఆఫ్ కమ్యూనికేషన్ ప్రొనౌన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎంబీబీఎస్ వచ్చేసరికి ఏ కంట్రీలో బేసిక్ టు వాట్ ఇస్ వాట్ అక్కడ సర్వైవ్ అవ్వడానికి మినిమం బేసిక్ లాంగ్వేజ్ మ్యాండేట్ అనమాట. ఓకే, అలానే మన ఎయిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వస్తే కంపల్సరీగా మీరు అక్కడ లోకల్ హిందీ అనేది బేసిక్ కమ్యూనికేషన్ ఉంటేనే కదా మనం మూవ్ అవ్వాలి అక్కడ, ఏదైనా గ్రోసరీస్ కానీ ఇంకోదానికైనా. అలానే రష్యాలో కానీ అంతే, యుక్రెయిన్లో అంతే, ఫిలిపీన్స్లో అంతే, కిర్గిస్తాన్ అంతే, జార్జియా, ఏ కంట్రీలో మ్యాండేట్ లేదు అంటే ఆ డిగ్రీ ఆ కంట్రీలో ఇన్వాలిడ్. ఓకే, సో ఓకే, సో వై ఇంకో పాయింట్ అడుగుతున్నారండి, 1 ఇయర్ ఇన్ ఇండియా, 3 ఇయర్స్, 1 ఇయర్ చాలామంది చెప్తున్నారు, 1 ఇయర్ పూణేలో చదవండి, 1 ఇయర్ హైదరాబాద్లో చదవండి, తర్వాత 4 ఇయర్స్ అక్కడ చదవండి అంటారు, ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. ఎస్, ఒకసారి మీరు కావాలి అంటే దానికి ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే సగం అక్కడ సగం ఎక్కడ ఎప్పుడు చదవకూడదు, చదివితే మొత్తం అక్కడన్నా చదవాలి, లేదా ఇక్కడైనా చదవాలి. ఒక కంట్రీలో 2 ఇయర్స్ చాలామంది చెప్తారు, 3 ఇయర్స్ అక్కడ చదవండి అక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా తీసుకున్నారు, జార్జియాలో 3 ఇయర్స్ అక్కడ చదవండి, మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి, అంటే 3 ఇయర్స్ చదివిన తర్వాత ప్రాక్టికల్స్ హైదరాబాద్లో చేయండి, మళ్ళీ హాలిడేస్కి వచ్చినప్పుడు ప్రాక్టికల్స్ అంటే తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరిగి చదవాలంట. కిర్గిస్తాన్ అని అంతే, సో కిర్గిస్తాన్ మీరు అక్కడ 5-6 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ అని చెప్తారు, ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. సో మీరు ఏం చేయాలి, బేసిక్గా ఆ ఎంబీబీఎస్ వరకు అక్కడ తీరి అక్కడ చదివి ప్రాక్టికల్స్ హైదరాబాద్ అదే అసలు అలా చేయకూడదు. అది కాదంటే అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది కంపల్సరీగా. ఏ కంట్రీస్, జార్జియా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు, కిర్గిస్తాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు, ఫిలిపీన్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు, ఏ కంట్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు. కిర్గిస్తాన్ అంతా, జార్జియా అంతా, యుక్రెయిన్ అంతా, రష్యా ఏవైనా బేసిక్ డే టు డే కమ్యూనికేషన్ మీట్ అవ్వడం, బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. దట్ టు 1 ఇయర్ ఇండియాలో చదవడం, 1 ఇయర్ రిమైనింగ్ అక్కడ చదవడం, దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. కావాలంటే మీరు ఇండియన్ ఎంబసీ, ఫిలిపీన్స్ ఎంబసీ ఇన్ ఇండియా, ఫిలిపీన్స్ ఎంబసీ ఇన్ ఇండియా అని మన ఎంబసీ అంటే మన ఇండియన్ ఎంబసీ ఎక్కడ ఉంటుందో ఫిలిపీన్స్లో, వాళ్ళ ఎంబసీ కూడా ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. 1 ఇయర్ ఇక్కడ, 4 ఇయర్స్ అక్కడ చదవడం డిగ్రీ వ్యాలిడే కాదని, అది 100% ఇన్వాలిడ్ అనమాట. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ క్లారిటీగా చెక్ చేసుకోండి. సో అది ఏదైనా, ఓన్లీ ఫిలిపీన్సే కాదు, జార్జియా అయినంతే, కిర్గిస్తాన్ అంతే, రష్యా అంతే, ఏదైనా అంతే, ఓ 4 ఇయర్స్ అక్కడ చదవండి, 3 ఇయర్స్ ఇక్కడ చదవండి, థియరీ అక్కడ చదవండి, ప్రాక్టికల్స్ ఇక్కడ చేయండి, 3 ఇయర్స్ అక్కడ, 3 ఇయర్స్ అక్కడ, అసలు ఉండదు, చదవకూడదు, అలా చేయకూడదు. ఓకే, మరి ఆన్లైన్ క్లాసెస్ అంటే డిఫరెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ పాండమిక్లో. సో బేసిక్ 1 or 2 months ఆన్లైన్ క్లాసెస్ అయ్యి కాదు, సంవత్సరాలు గడిపేయడం, లేకపోతే 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అలా చదవకూడదు అని చెప్తున్నాను. అంటే 3 ఇయర్స్ అక్కడ ప్రాక్టికల్స్, 3 ఇయర్స్ ఇక్కడ ఎలా, అది. సో 1 ఇయర్ ఇక్కడ ఇక్కడే క్యాంపస్లో పెట్టేసి ఇక్కడే చదవడం. క్యాంపస్లో నేను చెప్పేది ఆన్లైన్ అంటే యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు, ఆన్లైన్ క్లాసెస్ కాదు, క్యాంపస్లో ఇక్కడే క్యాంపస్లో పెట్టే సగం ఇక్కడ సగం అక్కడ చదవకూడదు అని చెప్తున్నాను. ఓకే, సో హౌ టు పే ద యూనివర్సిటీ ఫీజెస్. సో సార్ ఏదైనా సరే నేను చెప్పాను, మీరు చాలామంది మోస్ట్ ఆఫ్ దమ్ జార్జియా కానీ, కిర్గిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, ఫిలిపీన్స్ కానీ, మీరు ఫస్ట్ ఇయర్ ఫీజులు ఇక్కడ పే చేయండి, మొత్తం ఒక ఫస్ట్ ఇయర్ పే చేయండి అంటారు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు పే చేసుకోమంటారు, ఎందుకంటే అలా ఎప్పుడు కూడా మీకు డైరెక్ట్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫోర్త్ ఇయర్ డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ డైరెక్ట్ యూనివర్సిటీకి పే చేసుకోండి, మీకు వెరీ క్లియర్గా ఉంటుంది. ఫీజ్ స్ట్రక్చర్, ట్యూషన్ ఫీజ్ అంతా, హాస్టల్ ఫీజ్ అంతా, ప్రాసెసింగ్ ఫీజ్ అంతా, కన్సల్టేషన్ ఫీజ్ అంతా, కన్సల్టెన్సీ ఛార్జెస్ అంతా, ఎవరిథింగ్ క్లియర్గా ఉంటుంది, దాన్ని బట్టి మీరు పే చేసుకోవచ్చు. సో ఎవరికి మొత్తం ఒకేసారి అంత ట్యూషన్ ఫీజులు, ఇప్పుడు ప్రాసెసింగ్ ఛార్జెస్, కన్సల్టేషన్ ఛార్జెస్ అంటే కంపల్సరీ ఫ్లైట్ టికెట్లు వాటి వీటికి ఇవ్వాలి ఇక్కడ చేయాలి అంటే. మీరు యూనివర్సిటీ ఫీజులు, హాస్టల్ ఫీజులు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి పే చేసుకోవడం, లేకపోతే డైరెక్ట్ పే చేసుకోండి. యూనివర్సిటీ ఇక్కడ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ యూనివర్సిటీ త్రూ ఆన్లైన్ పే చేసుకోవచ్చు, త్రూ యూనివర్సిటీ అకౌంట్ అలా చేసుకోండి. మొత్తం ఒకేసారి పే చేయొద్దు ఎవరికి, అంటే టోటల్ యూనివర్సిటీ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు అంటే ఖచ్చితంగా మేము ప్రాసెసింగ్ చేయాలంటే కన్సల్టేషన్ ప్రాసెసింగ్ కంపల్సరీ ఇక్కడ పే చేయాల్సిందే. ట్యూషన్ ఫీజులు మీరు డైరెక్ట్ పే చేసుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది ఎంత ట్యూషన్ ఫీజు అనేది, హాస్టల్ ఫీజు ఎంత అనేది క్లారిటీగా ఉంటుంది. ఓకే, మీకు ఎండ్ ఒక డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే మీకు అగ్రిమెంట్స్ కూడా ఇస్తాయి, ఎంత ఫీజులు ఉంటాయి, ఎంత ఎప్పుడు ఎంత పే చేయాలి, ఎలా పే చేయాలి, రూల్స్ రెగ్యులేషన్స్, హాస్టల్ ఎలా ఉండాలి, హాస్టల్ ఫీజులు ఏంటి, యూనివర్సిటీ ఫీజులు ఏంటి, ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి, క్లియర్గా అగ్రిమెంట్ కూడా ఇస్తారు, దట్టు మేము కూడా ఇస్తాము. ఓకే, అందుకని ఏదైనా ఒక డెవలప్డ్ కంట్రీలో రూల్స్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్ అండ్ పక్కాగా ఉంటాయి. ఓకే, సో జార్జియా ఎంబీబీఎస్,
సో ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. సో మనకి బాగా చాలా మంది అడుగుతుంది ఏంటంటే సార్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. సో జార్జియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జార్జియా లే ముందు అది యూరోపియన్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీ కాదు, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు. సో మన హైదరాబాద్ క్లైమేట్ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు జార్జియా వెళ్ళినప్పుడు ఆ ఎంబసీ యొక్క ఇండియన్ మన ఎంబసీ కూడా జార్జియాలో లేదు. దట్టు ఒకసారి మీరు ఇండియన్ ఎంబసీ జార్జియా స్టూడెంట్ అడ్వైజర్ అంటే జార్జియా అర్మేనియాలో ఉంది, కలిపి రెండుకి అర్మేనియాలో ఉంది, రూల్స్ రెగ్యులేషన్ చెక్ చేసుకోండి. అడ్వైజర్ ఇచ్చారు మన ఇండియన్ స్టూడెంట్స్కి అక్కడ వెళ్ళే ముందు అడ్వైజర్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ ఇయర్ ఫీజులు ఇక్కడ ట్యూషన్ ఫీజులు అన్ని ట్యూషన్ ఫీజులు మాత్రం కన్సల్టెంట్ పే చేయొద్దు మీరు, ఎందుకంటే డైరెక్ట్ యూనివర్సిటీ మీకు క్లారిటీ ఉంటుంది వాట్ ఇస్ వాట్ ఎంత ఎంత పే చేయాలి. ఓకే, సో జార్జియా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. దట్ టు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ 150 ఇయర్స్ 160 170 ఇయర్స్ అంటారు. బట్ కాదు, ఎంబీబీఎస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎంబీబీఎస్ మెడికల్ ఎడ్యుకేషన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక్క బ్యాచ్ కూడా ఇప్పటి వరకు జార్జియాలో ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ ఎఫ్ఎంజీ అంటే ఎంసీ పాస్ పర్సన్ ఇప్పటివరకు ఒక బ్యాచ్ కూడా బయటికి రాలేదు. ఓకేనండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇస్ అ వెరీ ఈ మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ మాత్రమే రీసెంట్గా స్టార్ట్ చేసినాయండి జార్జియా మెడికల్ కాలేజెస్ అన్ని. అది చాలా పాపులేషన్ 20 ల్యాక్స్ పాపులేషన్, ఓన్లీ 20 ల్యాక్స్. కిర్గిస్తాన్ పాపులేషన్ 60 ల్యాక్స్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, వెరీ యావరేజ్ కంట్రీస్ లైక్ ఫిలిపీన్స్ కూడా అంత సేమ్ అండర్ డెవలప్డ్ కంట్రీ, యావరేజ్ కంట్రీ, వెరీ వెరీ యావరేజ్ కంట్రీ. జస్ట్ టీవీ ప్రమోషన్స్ అడ్వర్టైజ్మెంట్ చూసి మీరు అనవసరంగా మూవ్ అనవద్దు. సో వాట్ ఈస్ వాట్ అని చెక్ చేసి కంపేర్ చేసి అప్పుడు చూసుకోండి. సో వై ఎంబీబీఎస్ ఇన్ రష్యా 2021? సో సార్ రష్యా ఈజ్ అ ఓన్లీ ద డెవలప్డ్ కంట్రీ. మీరు ఫిలిపీన్స్ తీసుకున్నా, యుక్రెయిన్ తీసుకున్నా, కిర్గిస్తాన్ తీసుకున్నా, జార్జియా తీసుకున్నా, ఏది తీసుకున్నా, రష్యా ఈజ్ అ ఓన్లీ ద డెవలప్డ్ కంట్రీ ఫస్ట్ ఎవర్ ఇన్ ద వరల్డ్. వరల్డ్ అనే ఫస్ట్ డెవలప్డ్ కంట్రీ రష్యా. సో కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ కానీ సెక్యూరిటీ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ పక్క. ఒక ఏదైనా ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీగా మనం కన్సిడర్ చేయాలంటే ఫస్ట్ సెక్యూరిటీ, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్, ఇవన్నీ వెరీ క్లియర్ అండ్ పక్కగా ఉంటాయి. ఫస్ట్ సెక్యూరిటీ బాగుంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ బాగుంటుంది, అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి, 3 పర్ఫెక్ట్గా ఉంటాయి. దట్స్ అ డెవలప్డ్ కంట్రీ అనమాట. అండ్ మీకు ఇప్పుడు యూనివర్సిటీ ఫీజు కూడా డైరెక్టే పే చేయొచ్చు, హాస్టల్ ఎవ్రీథింగ్, మీకు యూనివర్సిటీ నుంచి అగ్రిమెంట్స్ వస్తాయి, మనం అగ్రిమెంట్ ఇస్తాం. సో వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ 100 to 200 ఇయర్స్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, రిసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీస్, క్రీమియా ఫెడరల్ మెడికల్ నోబెల్ ప్రైజ్ యూనివర్సిటీ అవార్డ్ యూనివర్సిటీ. బడ్జెట్ ఇస్ వెరీ క్లియర్, టోటల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవరి టోటల్ బడ్జెట్ 25 ల్యాక్స్, ట్యూషన్ ఫీజ్ 17.5 ల్యాక్స్, యూ కెన్ పే డైరెక్ట్ యూనివర్సిటీ, హాస్టల్ ఫీ యూ కెన్ పే డైరెక్ట్, ఎవ్రీథింగ్ యూ కెన్ పే డైరెక్ట్, ఓన్లీ ప్రాసెసింగ్ అండ్ కన్సల్టేషన్ వీ విల్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. సో దట్ ఇస్ వై డెవలప్ కంట్రీ అంటే మీకు రూల్స్ రెగ్యులేషన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ ప్రొఫెసర్స్ కానీ ఎస్టాబ్లిష్ ప్రొఫెసర్స్ కానీ ఎస్టాబ్లిష్ యూనివర్సిటీస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఏదైనా డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటేనే వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంది. ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏ కంట్రీ అయినా ఇప్పుడు జార్జియా వచ్చి కిర్గిస్తాన్, జార్జియా యావరేజ్ కంట్రీస్, 20 ల్యాక్స్ పాపులేషన్, 25 ల్యాక్స్ పాపులేషన్, కిర్గిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, 60 ల్యాక్స్ పాపులేషన్. ఫిలిపీన్స్ ఇస్ వెరీ వెరీ యావరేజ్ కంట్రీ, దర్ ఇస్ నో ప్రాపర్ రోడ్ స్ట్రక్చర్ ఫర్ అప్ టు 100 కిలోమీటర్స్, ఒక 100 కిలోమీటర్ కూడా ప్రాపర్ రోడ్ స్ట్రక్చర్ ఉండదు ఫిలిపీన్స్ మొత్తం. ఐ సెట్ ఆఫ్ 5,700 హైలైట్స్, సెట్ ఆఫ్ ఐలాండ్స్, దర్ ఇస్ నో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, అంతే. ఇప్పుడు ప్రజెంట్ రైన్ అవుతున్నాయి అని అంతే ఉంది. సో రష్యా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ, వరల్డ్ ఫస్ట్ డెవలప్డ్ కంట్రీ, వరల్డ్ ఫస్ట్ ఎవర్ ద వ్యాక్సిన్ ఇంట్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, క్లినికల్ రీసెర్చ్ కానీ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ కానీ ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, వెరీ పీస్ఫుల్ కంట్రీ, వెరీ సెక్యూర్డ్ కంట్రీ, ఎవరింగ్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్, ఎవరింగ్ ఇస్ వెరీ క్లియర్. ఓకే, కాబట్టి సార్ రష్యా ఇస్ 100% బెటర్ కంట్రీ, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ కంపేర్ టు వాట్ ఎవర్ ద యూనివర్సిటీ అండ్ ద బడ్జెట్ 20 ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, వాట్ ఎవర్ ద పారామీటర్స్, సో రష్యా ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఇస్ ద బెస్ట్ కంట్రీ. ఓకే, డైరెక్ట్ అడ్మిషన్స్ ఆల్రెడీ స్టిల్ రైట్ నౌ సమ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్, యూ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్ ఫర్ డైరెక్ట్ యూనివర్సిటీ అడ్మిషన్స్, వీఆర్ ద అఫీషియల్ అడ్మిషన్ పార్ట్నర్ రైట్ నౌ, యూ కెన్ ఆల్సో వీఆర్ ద అఫీషియల్ అడ్మిషన్ పార్ట్నర్స్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ ఫర్ డైరెక్ట్ టాప్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ లైక్ క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ, యూ కెన్ కాంటాక్ట్ డైరెక్ట్ అడ్మిషన్స్, యూ కెన్ డూ వెరీ లో ప్రాసెసింగ్ చేసి ఎవరింగ్ ఇస్ వెరీ ఫుల్. ఓకే, యూ కెన్ కాంటాక్ట. If you have any doubts or questions, or if you have any clarification, just contact Blossom from the circumstance. Okay, thank you very much.